జోగి రమేష్ గారిన మా పార్టీ అధ్యక్షుడిని ఇష్టానుసారం మాట్లాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పిచ్చి పోటీ వైఎస్ఆర్సీపీ నాయకులు మొత్తానికి కూడా మాకి రాష్ట్రం మొత్తానికి కూడా 9 నెలల నుంచి దోచుకునేటువంటి పాలన చేస్తున్నటువంటి మిమ్మల్ని అవినీతి పిచ్చి కుప్పలు అలాగే మీ అధ్యక్షుడి యొక్క అంటువ్యాధి మీకు కూడా సోకబట్టే రాష్ట్రంలో పరిపాలన ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మీ అందరికీ కూడా అధికార మతం మీరు కనుక మిమ్మల్ని మీరు నియంత్రించుకోకపోతే ఈ ప్రతీకార హెచ్చరిక కనుక మిమ్మల్ని మీరు నియంత్రించుకోకపోతే తప్పనిసరిగా మీ పద్ధతిలోనే నేను కూడా భౌతిక దాడులు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీని కూడా హెచ్చరిస్తున్నాం. మీరు తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ ఎంపీలు మంత్రులు భాషని నియంత్రించుకోవాలి. బేషరతుగా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే రాబోయే 2 రోజుల్లో పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడతాం. మరొకసారి చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు బేషరతుగా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పకపోతే తప్పనిసరిగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని కూడా హెచ్చరిస్తాం. కుక్క అనే చెప్పడం జరిగింది. అంటే ఆయన భాష ఏం భాష అంటే పశువుల భాష. ఆయనకు ఆయన స్వయంగా నేను జంతువుని పశువులు అని చెప్పి ఆయన చెప్పుకోవడం జరిగింది. యోగి రమేష్ గారిని ఒకటే అడుగుతా ఉన్నా, ఇదే పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకాలు చేసిన రోజులు మర్చిపోయావా యోగి రమేష్ అని చెప్పి అడుగుతా ఉన్నా, ఇదే పవన్ కళ్యాణ్ గారికి పూలమాలలు వేసి హారతులు ఇచ్చిన రోజులు మర్చిపోయావా అని అడుగుతా ఉన్నాము, ఇదే పవన్ కళ్యాణ్ గారికి దండలేసి కొబ్బరికాయలు తిప్పి గుమ్మడికాయలు తిప్పి హారతలు పట్టిన రోజులు మర్చిపోయేవా జోగి రమేష్ అని చెప్పి అడుగుతా ఉన్నాం. మరి పవన్ కళ్యాణ్ గారి సినిమాల గేట్ల ముందు బ్లాక్ టికెట్లు అమ్మించిన రోజులు మర్చిపోయావని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇటువంటి బ్లాక్ టికెట్లు కాళ్ళు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం చాలా దారుణం. ఎందుకంటే మేము ఇంకా లోతుగా మాట్లాడగలం. ఇలాంటి జంతువులు కూడా మా నాయకులు ప్రేమిస్తారు, కార్యకర్తలు కూడా ప్రేమిస్తారు కాబట్టి మేము ఆ భాషలో మాట్లాడలేకపోతా ఉన్నాం. ఖచ్చితంగా మీలాంటి పశువులకి ఇంకొకసారి మా జన సైనికులు కానీ మా నాయకులు కానీ ఎక్కడైనా కానీ మాట్లాడితే మటుకి మీ నాలుక చీరేస్తామని చెప్పి జన సైనికులు మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఆర్థిక నేరస్తులు ముఖ్యమంత్రికి అయితే పరిపాలన ఏ విధంగా ఉండదో గత 9 నెలల నుంచి చూస్తున్నాం. ఆయన వేసే బిస్కెట్ల కోసం ఈరోజు నిన్న మన మెడ నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్ద జ్యోతి రమేష్ గారు పిచ్చుకొక్కలాగా బొరుకుతున్నారు. ఈ బిస్కెట్ల కోసం ఆయన 2 సంవత్సరాల్లో రెన్యువల్ చేయబోతున్నారు. మినిస్టర్ పదవులు ఏ మినిస్టర్ పదవి పవన్ కళ్యాణ్ గారు తిరిగి ఏ మినిస్టర్ వస్తుందని ఆశపడి ఇలా పిచ్చుకొక్కలాగా మాడుతున్నారు. పచ్చకామరలో ఊరంతా పచ్చ కనపడినట్టు ఆ ఊరకొక్కల మాదిరి రోడ్డు మీదకి వచ్చి పొరిగితే మాకేదో మినిస్టర్ వస్తాయనుకుంటున్నారు. ఇట్లా మాట్లాడేటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా ఉండండి, అది జనసేన పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. ఇవాళ మేము నిరసన తెలియజేస్తున్నాం. కానీ ఇట్లా ఈ విధంగా రెచ్చిపోయేటువంటి ఎమ్మెల్యేలకి రేపు రాబోయే రోజుల్లో అవసరమైతే ఎల్లగాడికి వెళ్ళి అయినా సరే గుర్తు చెప్పడానికి వాళ్ళ నాలికలు కట్ చేయడానికి కానీ మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఓకే సార్.